అందరికీ నమస్కారం. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాలు చూసి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి షాక్ అవ్వబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయాన్ని చూసి దేశం ఆశ్చర్యపోతుంది, రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. 5 ఏళ్ల దౌర్జన్యాలు, 5 ఏళ్ల అరాచకాలు, మీ అవినీతి పరిపాలన, మీ లంచగొండి పరిపాలన, మీ దుర్మార్గమైన పరిపాలన చూసి దేశ విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చి గ్రామాలు గంటల కొద్దీ మండు టెండలో 3-4 గంటలు నిలబడి, క్యూ లైన్లో నిలబడి, బయట రోడ్ల మీద 1,000 మంది 1,000 మంది రాళ్ళు వేసుకున్నప్పటికి కూడా మహిళా సోదరీమణులు పల్నాడు ప్రాంతంలో కాంపౌండ్ వాళ్ళు దాటి వెళ్లకుండా నిలబడి ఓటేసి ఈ ప్రభుత్వానికి ఘోర పరాజయాన్ని చూపించబోతున్నారు. దేనికింత మిడిసిపాటు జగన్ రెడ్డి? 5 ఏళ్ళు ఏం చేసి ఏం ఉద్ధరించావని నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావనే కళ్ళలో కంటా ఉన్నావు. నీ భ్రమలన్నీ కూడా జూన్ 4వ తేదీన తొలగిపోతున్నాయి. కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా జగన్ రెడ్డి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ నాయకులతో మాట్లాడే ధైర్యం లేక అపధర్మ ముఖ్యమంత్రి పొలిటికల్ కన్సల్టెన్సీ ఏజెన్సీ ఐపెక్ టీం సభ్యులతో జబ్బలు దరుచుకుంటా ఉన్నాడు, గప్పాలు కొడతా ఉన్నాడు. ఆ రోజు మిత్రపక్షాల సైన్యం బెర్లిన్ నగరానికి వచ్చినప్పటికి కూడా నేల మాలిగిల్లో ఉన్న హిట్లర్ వాళ్ళ సైన్యానికి ఇదే చెప్పాడు, మనం గెలవబోతున్నామని. గోబెల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు, హిట్లర్ లేనప్పుడు కూడా మనం గెలవబోతున్నామని గోబెల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు సజ్జల. అట్లాగే ఏం ఉద్ధరించావని నీకు ఎంపీ సీట్లు వస్తాయి. ఇవాళ వైనాడు పులివెందుల అని ప్రజలు అడుగుతున్నారు. కడప జిల్లాలో కడప ఎంపీ కూడా గెలవబోతున్నావనే సమాచారాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు 3 రోజుల తర్వాత బయటకు వచ్చి ఇటు సోషల్ మీడియా కానీ మీడియా కానీ దేశం అంతా రాష్ట్రం అంతా ఘోషిస్తూ ఉంటే తట్టుకోలేక ఈరోజు నీ బెంజ్ కంపెనీలో నువ్వు పెంచి పోషించిన ఈ సైన్యం, ఈ ఐపాక్ ముఠ వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని, వ్యక్తిగత డేటాని ఇవంతా కూడా చోరీ చేసిన ముఠ ఐపాక్ ఋషిపా సింగ్ ముఠ, వీళ్ళు చేసిన దోపిడీ, వీళ్ళు చేసిన డేటా చోరీ, ఇవన్నీ కూడా రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి, చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ ఐపాక్ టీం, ఈ డేటా చోరీ, రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం, వ్యక్తిగత భద్రతా సమాచారాన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా చోరీ చేసి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంకి కట్టబెట్టాడు. ఇవాళ దీనికి నీ మిడిసిపాటు, నీ బడాయి, బాబాయ్ని గొడ్డలతో చంపిన ముద్దాయిల్ని, నీ తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నందుకు నిన్ను గెలిపిస్తారా? ధరలు, నిత్యావసర వస్తువులు పేదల రక్తాన్ని పీల్చి
800,00,000 కోట్ల రూపాయలు భారం వేసినందుకు నిన్ను ఉద్ధరిస్తారా రాష్ట్ర ప్రజలు? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అన్ని నిధులు 150,00,000 కోట్లు నిధులు మళ్లించి ఏం ఉద్ధరించావని మళ్ళీ పగటికల్లకంటున్నావు జగన్ రెడ్డి, సమాధానం చెప్పమనుకోండి నేను అడుగుతా ఉన్నా.